హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రాష్ట్రంలో ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు అర్హులైన పేదలకు రేషన్ కార్డులు జారీ ప్రక్రియ సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది మూడు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులకు మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్డులను పంపిణీ చేయనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు పౌర సరఫరాల శాఖ సమాచారం అందించింది ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సూచనల మేరకు జూలై ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు పంపిణీ కార్యక్రమం జరగనుంది కొత్త రేషన్ కార్డుదారు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందజేయనున్నారు నిజానికి జూన్ నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన సమయంలో కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల సంఖ్య నాలుగు లక్షల నలభై ఆరు వేల నూట అరవై తొమ్మిది ఉండగా వీటి అన్ని దశల్లో పరిశీలన చేశారు డూప్లికేట్లు లేకుండా ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి అన్ని కోణాల నుంచి పరిశీలించారు వారు వివిధ అంశాల్లో పరిశీలించిన తర్వాత మూడు లక్షల తొమ్మిది వేల ఎనభై మూడు మందిని అర్హులుగా గుర్తించారు అధికంగా హైదరాబాద్లో యాభై ఆరు వేల అరవై నాలుగు మందిని అర్హులుగా తేల్చగా రంగారెడ్డిలో ముప్పై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మందిని మేడ్చల్లో ము ముప్పై వేల యాభై ఐదు మందిని అర్హులుగా గుర్తించారు ఆహార భద్రతా కార్డుల జారీపై ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేయడంతో సోమవారం నుంచి పెండింగ్ దరఖాస్తుల పరిశీలనకు పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకుంది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి తెలంగాణలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి వారి వివరాలను వెరిఫై చేసేందుకు రెవెన్యూ విద్యాకో కోఆపరేటివ్ సివిల్ సప్లై శాఖలను చెందిన సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పది రోజుల్లో విచారణ పూర్తి చేయడమే కాక దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది దరఖాస్తుదారుల ఇళ్ల చిరునామాల ఆధారంగా ఆయా బృందాలు సమగ్ర విచారణ చేపట్టనున్నాయి దరఖాస్తుదారుల ఆర్థిక స్థితిగతులు కుటుంబ సభ్యుల వివరాలు వృత్తి తదితర అంశాలను పరిశీలించనున్నారు విచారణ అనంతరం ఆయా వివరాలను అప్లోడ్ చేస్తారు అనంతరం అర్హులందరికీ కొత్తగా ఆహార భద్రతా కార్డులు జారీ చేయడంతో పాటు రేషన్ కోటా విడుదలకు పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే ఆహార భద్రతా కార్డులను జారీ చేయనున్నారు పట్టణంలో రెండు లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఐదు సున్నా లోపు ఆదాయం ఉన్నవారు మాత్రమే ఆహార భద్రతా కార్డులకు అర్హులుగా పేర్కొన్నారు ఫోర్ వీలర్ ఉన్నవారిని అనర్హులుగా పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి